యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు సింధు భైరవి. నేను అపోలో హాస్పిటల్లో క్లినికల్ డైటిషియన్గా వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ మనం కలుసుకోవడానికి కారణం ఏంటి అని అంటే, ఈ సెప్టెంబర్ మంత్ అంతా కూడా మనం న్యూట్రిషన్ మంత్గా కన్సిడర్ చేస్తాము. 2024 న్యూట్రిషన్ వీక్ సంబంధించిన థీమ్ న్యూట్రిషియస్ డైట్ ఫర్ ఎవ్రీవన్. సో మన ఇండియాకి వచ్చేసరికి ఫీడింగ్ స్మార్ట్ రైట్ ఫ్రమ్ స్టార్ట్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి కనుక మనం సరైన విధానంలో ఫీడ్ చేస్తే మన స్టార్ట్ అనేది కూడా అంత మంచిగా ఉంటుంది. లేకంటే మనం అంత హెల్దీ జనరేషన్ని జనరేట్ చేయడానికి వీలవుతుంది. సో ఇవాళ మనం ఈ న్యూట్రిషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి చూద్దాము. సో దాని ద్వారా ఇప్పుడు చాలా వరకు మనకి న్యూట్రిషన్కి సంబంధించిన మెటబాలిక్ డిజార్డర్స్ ఎక్కువ అవుతున్నాయి. సో వాటిని మనం ఎలా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనే దానికి చిన్నప్పటి నుంచే మనం ఫీడ్ చేసే ఏజ్ నుంచి, అంటే 6 నెలల బిడ్డప్పటి నుంచి మనం ఫీడ్ చేస్తాము, ఆహారం తినిపించడం అనేది స్టార్ట్ చేస్తాము, అక్కడ నుంచి కనుక మనం రైట్ ఫుడ్ రైట్ న్యూట్రిషన్ కనుక ఆ పిల్లల ఏజ్ నుంచి ఇవ్వగలిగితే, సో వాళ్ళ లైఫ్ స్పాన్ అంతా కూడా హెల్దీ అలవాట్లకి అలవాటు పడడానికి హెల్ప్ అవుతుంది. సో ఆహారపు అలవాట్ల ద్వారా వచ్చే ఏవైతే డిసీజెస్ ఉంటాయో వాటిని రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వలన మనకి మంచి హెల్త్ని ప్రమోట్ చేసుకోవడానికి, న్యూట్రిషన్ గురించిన అవగాహన తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో చిన్నప్పటి నుంచి, లైక్ నేను చెప్తున్నాను కదా, ఎర్లీ ఏజ్ నుంచి కనుక మనం న్యూట్రిషన్ ప్రాపర్గా ఇవ్వగలిగితే ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా హెల్దీగా జనరేట్ కావడానికి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందరి ఇళ్లలోనూ చిన్నపిల్లలు ఉంటూనే ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మనం ఇవాళ రేపు ఇంట్లో చేసే స్నాక్స్కి బదులుగా ఏవైతే రెడీ ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయో, జ్యూసెస్ ఉంటాయో, ఇలాంటివన్నీ అలవాటు చేసేస్తున్నాం. చిన్నపిల్లలకి ఎక్కువ ప్యాకెట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ని ఎక్కువ అలవాటు చేస్తున్నాం. సో దీని ద్వారా పిల్లల్లో వాళ్ళ యొక్క మానసిక హెల్త్ అనేది ఇబ్బంది పడుతూ ఉంది. చాలామందికి ఏ ఏజ్లో రావాల్సిన మైల్ స్టోన్స్ అవి రీచ్ కాలేకపోతున్నారు. కొంతమంది కోఆర్డినేషన్ సరిగ్గా ఉండట్లేదు, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వలన, హెల్దీ ఫుడ్స్ తినకపోవడం వలన వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తక్కువ అవుతుంది. అలానే మాటలు కూడా, చాలా వరకు మాటలు కూడా సరిగ్గా రానటి పరిస్థితి ఇవాళ రేపు అందరిలోనూ చూస్తూనే ఉన్నాం. సో వీటన్నిటికీ కారణం వచ్చి ఈ సరైన ఏజ్లో సరైన న్యూట్రిషన్ని మనం వాళ్ళకి అందించకపోవడము, మొదట మనకి అవగాహన లేకపోవడం. ఈ అవగాహన లేకపోవడం వలన పిల్లల్ని మనము అన్హెల్దీ వే వైపు నడిపిస్తున్నాము. సో ప్రతి ఒక్క చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ అందరం కూడా మన సరౌండింగ్స్ లో ఉన్న పిల్లలకి హెల్దీ ఆహారపు అలవాట్లని నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం వీలైనంత వరకు పిల్లలకి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ఈ ప్యాకెట్ ఫుడ్స్, లేకపోతే జంక్ ఫుడ్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూసెస్ ఇవన్నీ బాగా అలవాటు చేసేస్తున్నాం. సో అలాంటివన్నీ వాళ్ళ ఫుడ్ నుంచి మనం మొదటి నుంచి వాళ్ళకి అలవాటు చేయలేదంటే ఖచ్చితంగా వాళ్ళకి అదొక ఫుడ్ ఉన్నది అన్న అవగాహనే ఉండదు, తెలియదు. సో అలాంటప్పుడు మనం పెట్టిన న్యూట్రిషియస్ ఫుడ్ తినడానికి అవకాశాన్ని కల్పిస్తాం. సో దాని ద్వారా పిల్లలు మంచిగా వాళ్ళ యొక్క పోషణ ఎదుగుదల మంచిగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో పిల్లలందరికీ కూడా ఇంట్లో తయారు చేసిన, అది స్కూల్ గోయింగ్ కావచ్చు, లేకపోతే 6 నెలల బిడ్డప్పటి నుంచి కావచ్చు, తల్లిపాలు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళు పెరిగే ఆ స్టేజెస్ ఏవైతే మనం ఫుడ్ ఇనిషియేట్ చేస్తూ వస్తామో, ఆ ఏజెస్ అంతా కూడా వాళ్ళకి హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా వాళ్ళ హెల్త్ని బాగు చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే ఎక్కువ శాతం పిల్లలు కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ తింటున్నారు. సో వాటిలో అదనపు షుగర్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటి ద్వారా పిల్లల్లో హైపర్ యాక్టివిటీని కూడా మనం గమనిస్తుంటాము. సో ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లల్లో ఎందుకు అంత హైపర్ యాక్టివ్గా ఉన్నారు అని అంటే, మనం ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ పెట్టడం ద్వారా అధికంగా ఉన్న చక్కెరలు, అలానే సాల్ట్స్ ఎక్కువగా ఉన్న నిల్వలున్న నిల్వ పదార్థాలు పెట్టడం ద్వారా పిల్లలు ఇలాంటి హైపర్ యాక్టివిటీని చూస్తున్నాము. సో వాటిని కూడా వాళ్ళకి తగ్గించి హెల్దీ ఫ్రూట్స్, మనకు చాలా 6-7 రకాల ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి. సో వాటిల్లో ఉన్న ఫుడ్స్ అన్నిటినీ పిల్లలకి కనుక అలవాటు చేయగలిగితే వాళ్ళు హెల్దీగా పెరగడానికి అవకాశం అవుతుంది. సో దట్ మన జనరేషన్ని, అలానే మన యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం హెల్దీ సొసైటీని క్రియేట్ చేయడానికి కూడా
అవకాశం కల్పించుకున్న వాళ్ళం అవుతాం. చూయింగ్ వచ్చిన ఏజ్ నుంచి వాళ్ళకి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలని అలవాటు చేయడము, ఫ్రూట్స్ని అలవాటు చేయడము, అలానే పప్పులు, అన్ని ముడి పప్పులు, దినుసులు, మనకి చాలా రకాలైన అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, హోల్ ఫుడ్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో వాటన్నిటిని వదిలేసి మనం ప్రాసెస్డ్ ఫుడ్ వైపు వెళ్తున్నాం. సో అలా కాకుండా ఈ ఫ్యూచర్ మదర్స్ లేదా ఇప్పుడున్న మదర్స్ అందరం కూడా హోల్ ఫుడ్ని బేస్ చేసుకొని పిల్లల ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయగలిగితే ఎర్లీ ఏజ్లో ఎర్లీ న్యూట్రిషన్ని మనం మంచిగా ఇవ్వడానికి కుదురుతుంది. సో ఫ్రూట్స్ని ఇవ్వండి, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ని, ఫ్రెష్ కూరగాయలు ఆకుకూరలని ఇవ్వండి, హోల్ గ్రెయిన్స్ అండ్ సీరియల్స్, ముడి ధాన్యాలు, సిరిధాన్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని ఆహారంలో ఇంక్లూడ్ చేయండి. ఇది మంచిది, ఇది హెల్దీ ఫుడ్, ఇది అన్హెల్దీ ఫుడ్ అన్న అవగాహన మనం తెచ్చుకొని పిల్లలకు కూడా అవగాహన కల్పించండి. అలాగే ఫ్రూట్ జ్యూసెస్, ఇన్ కేస్ జ్యూస్ ఇవ్వాల్సిన పరిస్థితి కనుక వస్తే ఫ్రూట్ జ్యూసెస్ని ప్రిఫర్ చేయండి. ప్రిఫరబుల్లీ హోల్ ఫ్రూట్గానే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తినలేని పక్షంలో వాళ్ళకి జ్యూస్ ఇవ్వాలి అని అంటే ప్యాకెట్ ఫుడ్కి బదులుగా ఇంట్లో ప్రిపేర్ చేసిన జ్యూసెస్ని చక్కెర లేకుండా చేయగలిగితే బెటర్ సోర్స్ అన్నమాట. సో అలానే మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది బ్యాలెన్స్డ్ ఫుడ్స్. ఇప్పుడు ఏదైతే చెప్పానో అది పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, పిల్లలు కావచ్చు, టీనేజర్స్ కావచ్చు, స్కూల్ గోయింగ్ కావచ్చు, లేకపోతే అడల్ట్ ఏజ్ కావచ్చు, అలానే ఓల్డ్ ఏజ్ కావచ్చు, ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ విమెన్, వీళ్ళందరూ మనం అందరం కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక బ్యాలెన్స్డ్ డైట్ని అనేది ఫాలో అవ్వాలి. సో అందులో నేను ముందుగా చెప్పినట్టు కూరగాయలు వస్తాయి, పండ్లు వస్తాయి, హోల్ సీరియల్స్, ధాన్యాలు, సిరిధాన్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ వస్తాయి, పప్పు దినుసులు వస్తాయి, మాంసాహారం అంటే ప్రోటీన్స్ వస్తాయి, అలానే వాటర్ని కూడా మంచిగా ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. నూనెలు, గుడ్ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేయండి. సో ఏవి కూడా డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలని అవాయిడ్ చేయండి. మనకున్న ఈ 5-6 రకాల ఫుడ్ గ్రూప్స్ని అన్నీ మన ప్లేట్లో ఉండేలాగా చూసుకోండి. లైక్ సలాడ్స్ ప్రతి మీల్లో పాటు మనం సలాడ్ తీసుకోవడము, సరైన ప్రోటీన్ల కోసం పప్పుల్ని తీసుకోవడము, లేదా నాన్ వెజిటేరియన్స్ కనుక అయితే ఎగ్స్ ఆర్ చికెన్ తీసుకోవడము, అది కూడా హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్ని ప్రిఫరబుల్గా ప్రిపేర్ చేసుకోవడము. సమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానివ్వండి, రోటీ కానివ్వండి, ఇలాంటి ఆహార పదార్థాలని ఇంక్లూడ్ చేయడము, అలానే సమ్ సీడ్స్ అండ్ నట్స్, గుడ్ సీడ్స్ అండ్ నట్స్, ఇవి ఆయిల్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అలానే సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అలానే ఫైబర్ కంటెంట్ ఉంటుంది, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి అంటే కొన్ని మినరల్స్ లాంటివి ఉంటాయి. సో ఇలా అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ నుంచి మన ప్లేట్ని కనుక డిజైన్ చేసుకోగలిగితే మన హెల్త్ కూడా అంతే హెల్తీగా ఉంటుంది. అలాగే లాక్టేటింగ్, ప్రెగ్నెన్సీ, ఓల్డ్ ఏజ్ వీళ్ళకి కనుక వస్తే వాళ్ళ నీడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వివిధ రకాలైన కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయడము, సరైన పీచు ఉండేటట్టుగా కూరగాయలని ఆకుకూరలని ఇంక్లూడ్ చేయడము, వాళ్ళ నీడ్స్ ప్రకారం వాళ్ళకి ప్రోటీన్ కూడా ఎక్కువ నీడ్ ఉంటుంది కాబట్టి సరైన మాంసకృతులని ఆహారంలో ఇంక్లూడ్ చేయడము, లైక్ నాన్ వెజిటేరియన్ కనుకైతే చికెన్, ఫిష్, ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, పల్సెస్ అంటే గుగ్గిళ్ళు, శనగలు, అలసందలు ఇలాంటివన్నీ మనకి రెగ్యులర్గా దొరికేటివి, ఇవన్నీ మన హోల్ ఫుడ్స్, వాటిని యూటిలైజ్ చేసుకొని మన ఫుడ్ని, మనం తినే ఆహారాన్ని డెలీషియస్గా, న్యూట్రిషియస్గా ప్రిపేర్ చేసుకోగలం. సో ఇలాంటి టెక్నిక్స్ని, మన కుకింగ్ మెథడ్స్ని కూడా మార్చుకొని ఎక్కువ డీప్ ఫ్రైస్ లేకుండా, మరి ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ చేయకుండా ఫుడ్ని ఇండియన్ కుకింగ్ స్టైల్లో కనుక చేసుకున్నామనంటే హెల్తీగా ఉండించుకోవచ్చు, ప్రాపర్గా మన బాడీకి అన్ని న్యూట్రియంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకా అలానే పోర్షన్ కంట్రోల్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని అంటే ఈ మధ్య కాలంలో మనకి ఆహారం ఎక్కువ అవ్వడం వలన మనకి వ్యాధులు కూడా ఎక్కువ అవుతూ వస్తున్నాయి. లైక్ ఒబేసిటీ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటన్నిటిని మనం ఎక్కువగా తెచ్చుకుంటున్నాం. ఎందుకనంటే ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ షుగర్స్, సాల్ట్స్ ఇవి ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా. సో ఎప్పుడైతే ఈ ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్స్ని, లేకపోతే ఈ చక్కెరలని, ఈ అనవసరమైన అవసరం లేని ఫ్యాట్స్ని మనం సరైన మోతాదులో కనుక వాడుకుంటే ఇలాంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉండదు. సో ఇవి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలంటే మనం ఆహారంలో మార్పులు చేసుకోక తప్పదు. సో ఎప్పుడైతే ఆహారంలో మార్పులు చేసుకుంటామో ఈ మేజర్ డిసీజెస్ నుంచి మనం బయట రావడానికి, అలానే మన ఫ్యూచర్ జనరేషన్ అయిన మన పిల్లల్ని వాళ్ళని ఈ వ్యాధులకి దగ్గర కానికుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది.
సో ఇదే తరుణంలో మనకి పోర్షన్ కంట్రోల్ లైక్ మనం తినే మోతాదుని కంట్రోల్డ్గా తీసుకున్నప్పుడు కూడా మనం లిమిటేషన్ అనేది ఫాలో అవ్వచ్చు. లైక్ ఎక్సెసివ్గా తీసుకోకుండా కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకి ఎక్సెస్గా కాకుండా మితమైన మోతాదులో తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో దాని ద్వారా ఎక్సెసివ్ క్యాలరీస్ని మనం కట్ డౌన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో దానివల్ల వచ్చే ఒబేసిటీ, డయాబెటీస్, ఈ మొదలైన వ్యాధుల్ని మనం డిలే చేసుకోవడానికి లేదా రాకుండా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మన ఆహారంలో మన లోకల్గా దొరికే ఫుడ్స్ని అలానే సీజనల్ ఫుడ్స్ని కూడా మనం రెగ్యులర్గా మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనకి ఎక్కువ ఫ్రెష్గానూ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, అలానే ఎక్కువ న్యూట్రిషియస్గానూ ఉంటాయి. చాలా వరకు పల్లెటూర్లలో లేదా సిటీస్లో అయినా టౌన్స్లో అయినా కిచెన్ గార్డెన్స్ లాగా పెంచుకుంటున్నారు. సో దాని ద్వారా పెస్టిసైడ్స్ వేసుకోకుండా ఆర్గానిక్ వేలో కూరగాయలు పండించుకోవడం కానివ్వండి, ఫ్రూట్స్ని పండించుకోవడం కానివ్వండి జరుగుతుంది. సో అవన్నీ కూడా మన జనరేషన్కి, మన ఫ్యూచర్ జనరేషన్కి హెల్ప్ అవుతుంది. అలానే ఫ్రెష్ ఫుడ్ని మనం ఎప్పటికప్పుడు మన సమక్షంలోనే పండించుకొని తీసుకోవడం కూడా ఎంతో ఆరోగ్యకరమైన సంగతి. సో దాన్ని కూడా వీలైన వాళ్ళు మన కిచెన్ గార్డెన్ని ప్రిపేర్ చేసుకొని జస్ట్ కొన్ని కొన్ని బేసిక్ వెజిటబుల్స్ లైక్ ఆకుకూరలు, మెంతికూర లాంటివి, సమ్ వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలను పెంచుకోవచ్చు. కొన్ని రకాల వెజిటబుల్స్ని కూడా ఈజీగా గ్రో అయ్యే వెజిటబుల్స్ని పెంచుకోవచ్చు. లైక్ ఇది వరకు ఏ ఇంట్లో చూసినా పల్లెటూరులలో చిక్కుడు చెట్లు, అలానే గోంగూర చెట్లు, ఇట్లాంటి బెండకాయ వంకాయ చెట్లు ఉండేటివి. సో ఇప్పుడు అవి కూడా ఎక్కువ మంది పెంచడం అనేది మానేస్తున్నారు. సో వీటి ఇలాంటి టెక్నిక్స్ని మళ్ళీ మనం తిరిగి అప్లికబుల్ చేసుకొని మన ఫుడ్ని మనం పండించుకోవడం కూడా మనకు ఒక రకమైన హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. సో దట్ పిల్లలకి కూడా ఒక అవగాహన ఉంటుంది, ఓకే ఇలాంటి వెజిటబుల్స్ తినాలి, ఇలాంటి ఫ్రూట్స్ తినాలి, వీటి ద్వారా మనకి మంచి పోషకాలు వస్తాయి, సో వీటి ద్వారా మనకి మంచి హెల్త్ వస్తుంది అన్న అవగాహన మనకు పిల్లలకి కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎంత వీలైతే అంత ప్రాసెస్ చేసిన ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కటి మనకి అన్ని రెడీమేడ్గా దొరుకుతున్నాయి. సో ఇలాంటి రెడీమేడ్గా దొరికే ఆహార పదార్థాల వాడకాన్ని ఎంతవరకు అయితే మనం తగ్గించగలమో మన ఆరోగ్యాన్ని అంత ఎక్కువగా పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. లైక్ ఒక ఫుడ్ మనకి ఎక్కువ రోజుల తరబడి నిలవ ఉండాలంటే ఎక్కువ సాల్ట్ అయినా వేయాల్సి వస్తుంది, ఎక్కువ ఆయిల్ అయినా వేయాల్సి వస్తుంది, లేదా ఎక్కువ షుగర్స్ అయినా వేయాల్సి వస్తుంది. సో వీటితో పాటు సమ్ అమౌంట్ ఆఫ్ కెమికల్ ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటివి కనుక మనం రెడ్యూస్ చేసి మనకి లోకల్గా అవైలబిలిటీలో ఉన్న ఆహార పదార్థాలను ఎప్పుడైతే మనం ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటామో మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ ఆహారపు అలవాట్ల ద్వారా వచ్చే డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. లైక్ ఇంకా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నీళ్లు తాగడం. సో చాలామందికి నీళ్లు తాగడం మీద కూడా అవగాహన ఉండట్లేదు. సో సఫిషియంట్ వాటర్ తీసుకొని మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మన బాడీని సరైన విధానంలో హైడ్రేటెడ్గా ఉంచుకుంటామో మన బాడీలో ఉన్న టాక్సిన్స్, విష పదార్థాలన్నీ ఎప్పటికప్పుడు బాడీ నుంచి ఫ్లష్ అవుట్ అయిపోవడానికి హెల్ప్ చేస్తుంది. మినిమం 8 నుంచి 10 గ్లాసుల నీళ్ళని ప్రతిరోజు కన్జ్యూమ్ చేసే అవకాశాన్ని కల్పించుకోవాలి మనం. సో గుర్తున్నప్పుడే తాగడము, లేదా నాకు టైం లేదు, నేను నీళ్ళు తాగలేకపోతున్నాను, నా వర్క్ వలన నేను తాగితే ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, నాకు ఫెసిలిటీ లేదని తాకపోవడము అలాంటివి చేయడం వలన మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలని వేటిని ఫ్లష్ అవుట్ చేయలేము. సో దాని ద్వారా అదర్ డిసీజెస్ని మనం ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాహం వేసిన ప్రతిసారి లేదా గుర్తుగా పెట్టుకొని ఇన్ని గ్లాసులు లేదా ఇన్ని బాటిల్స్ లేదా ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ నేను తాగాలి అన్నట్టు ఒక కౌంట్ లాగా పెట్టుకొని మనం ఎప్పుడైతే వాటర్ తాగడం అలవాటు చేసుకుంటామో ఆబ్వియస్గా మన హైడ్రేషన్ పార్ట్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో సరిగ్గా వాటర్ తాకపోవడం వలన మనం సరిగ్గా పీచు తీసుకోకపోవడం, అంటే సరిగ్గా మన ఆహారంలో ఫైబర్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోకపోవడం, వీటి వలన కూడా చాలా రకాలైన డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన క్యాన్సర్స్ లాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మోషన్ ప్రాబ్లం ఎక్కువ లీడ్ చేస్తుంది వాటర్ ఫైబర్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. సో మనం పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకున్నప్పుడు సఫిషియంట్గా వాటర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో ఈవెన్ పిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ కూల్ డ్రింక్లు ఇవి తాగడం ద్వారా వాళ్ళు తీసుకోవాల్సిన
నీళ్ళని తగ్గించేస్తున్నారు, సో నీళ్లు తాగడమే మానేస్తున్నారు. సో అలాంటప్పుడు ఈజీగా వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే చిన్నపిల్లలు మలబద్ధకం వచ్చే అవకాశాలు ఎక్కువగా మనకి ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. సో ఇలాంటిది రెస్ట్రిక్ట్ చేయాలి అని అంటే మనం కూల్ డ్రింక్స్ లాంటి ఆ ప్రాసెస్ చేసిన లిక్విడ్స్ని, జ్యూసెస్ని మనం అవాయిడ్ చేసి వాటర్ని, సమ్ అమౌంట్స్ ఆఫ్ హోమ్ ప్రిపేర్డ్ సూప్స్ని, లేకపోతే హోల్గా అంటే పల్ప్ తీయకుండా ఉన్న జ్యూసెస్ని, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ జ్యూసెస్ని, ఫ్రూట్ జ్యూసెస్ని కనుక మనం ఇవ్వగలిగితే కొంచెం హైడ్రేటెడ్గాను ఉండడానికి వీలవుతుంది. అలానే ఫైబర్ని కూడా మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసిన విధానానికి, ఇంక్లూడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. అలానే షుగర్, లైక్ ఈ కూల్ డ్రింక్స్ ఎప్పుడైతే మనం వాటర్ తాగడం, ప్లెయిన్ వాటర్ తాగడం ఎక్కువ అలవాటు చేసుకుంటామో, సో అప్పుడు ఈ కూల్ డ్రింక్స్, ఈ సమ్ మిల్క్ షేక్స్ అంటే ప్రాసెస్ చేసిన మిల్క్ షేక్స్, ఇట్లాంటి జంక్ ఫుడ్ లేదా ఇలాంటి ద్రవ పదార్థాలని అవాయిడ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో వాటర్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేద్దాము. అలానే ప్రతి ఒక్క స్టేట్లోనూ, ప్రతి ఒక్క రీజియన్లోనూ మనకి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, లైక్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే పోషణ అభియాన్ ప్లాన్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రతి ఒక్క ఊర్లోనూ ఉన్న స్కీమ్స్. సో ఎవరెవరికైతే సోషో ఎకనామికల్లీ లోగా ఉంటారో అలాంటి వాళ్ళు కూడా సరైన పోషకాలని తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్స్ ద్వారా. సో అలాంటి స్కీమ్స్ని యూటిలైజ్ చేసుకోవడం, అంటే పిల్లల్ని మనం స్కూల్కి కనుక పంపించినట్టయితే వాళ్ళే న్యూట్రిషియస్ ఫుడ్ని మనకి స్కూల్లో ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో మనం ఈ ఫాస్ట్ ఫుడ్స్, లేకపోతే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ అయిపోవడం వలన చిన్నపిల్లల్లో మనం గ్రోత్ డిఫెక్ట్స్ని చూస్తున్నాము. అలానే ప్రోటీన్ డెఫిషియన్సీ అంటే మాల్న్యూట్రిషన్ని చూస్తున్నాము, ఎనీమియాతో చూస్తున్నాం పిల్లల్ని. సో పిల్లలు ఎదగకుండా స్టంటెడ్ గ్రోత్ అంటే షార్ట్గానే ఉండిపోతారు, సరైన ప్రోటీన్ మనం వాళ్ళకి అందించట్లేదంటే వాళ్ళ గ్రోత్లో కూడా ఇనెబిలిటీ అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి సరైన పోషకాలు అందించడానికి గాను మనకి గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ మిడ్ డే మీల్ స్కీమ్స్, పోషణ అభియాన్ స్కీమ్స్ ఇలాంటివి ఉన్నాయి. సో వాటిని యూటిలైజ్ చేసుకొని అక్కడ ఇచ్చే న్యూట్రిషియస్ ఫుడ్స్, ఇలాంటి మాల్ న్యూట్రిషన్ని కానివ్వండి, ఎనిమియాని కానివ్వండి, స్టంటెడ్ గ్రోత్ని, వీటన్నిటినీ కూడా మనం ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఇచ్చే ఆహార పదార్థాలు కూడా వాళ్ళేమి ప్రాసెస్ చేసి ఇవ్వరు ఫుడ్, ఎందుకంటే హోల్ ఫుడ్ ఇస్తేనే అవి న్యూట్రిషియస్గా ఉంటాయి కాబట్టి హోల్ ఫుడ్ ప్రిపరేషన్స్నే వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఇలాంటి స్కీమ్స్ని కూడా మనం అవైలబుల్ చేసుకొని మన న్యూట్రిషియస్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం అవగాహన తెచ్చుకొని ఒక మదర్గానో ఫాదర్గానో లేదా గ్రాండ్ పేరెంట్స్గానో మనం అవగాహన ఉంటే తప్ప పిల్లల్ని ఒక అవగాహనకి తీసుకురాలేము. సో పిల్లలు అవగాహన కల్పించకపోతే, పిల్లల్లో అవగాహన కల్పించకపోతే ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇప్పుడు చెప్పిన కొన్ని రకాలైన డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజెస్, షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్స్, అలానే ఇన్ఫర్టిలిటీ ఫర్ ఫీమేల్స్, అలానే హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ రావడానికి మెయిన్, ఒబెసిటీ, మెయిన్ చైల్డ్ ఒబెసిటీ, ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం ఆహారమే. కాబట్టి వాళ్ళల్లో అవగాహన కల్పించినప్పుడు ఇప్పుడు చెప్పిన ఈ రకాల డిసీజెస్ని మనం ప్రివెంట్ చేసుకొని మన ఫ్యూచర్ జనరేషన్ని కాపాడుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది, నేనొక్కటే హెల్దీగా తింటే సరిపోదు కదా అండి, మనమందరం కూడా హెల్దీగా తినాలి. సో ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి ఆలోచన, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మన నేషన్, మన ఊరు, లేకపోతే మన దేశం అన్నీ కూడా ఉన్న ప్రజలందరూ కూడా హెల్దీగా క్రియేట్ అవ్వడానికి, డిసీజ్ ఫ్రీ కంట్రీని మనం క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మన దేశంలో ఉన్న లేదా మన వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హెల్దీగా తయారవ్వాలి, అన్హెల్దీ అలవాట్ల నుంచి బయటకి రావాలి. సో ఇదే మెయిన్ మోటోతో ఎవ్రీ ఇయర్ ఈ న్యూట్రిషన్ వీక్ని మనం లేదా మంత్ని మనం సెలబ్రేట్ చేస్తాము ఆన్ సెప్టెంబర్. ప్రతి సంవత్సరం వచ్చే ఈ న్యూట్రిషన్ వీక్లో ఒక్కొక్క థీమ్తో వస్తూ ఉంటారు. సో దాని ద్వారా కామన్ ప్రజలకి మనం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ హెల్త్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా మన యొక్క దేశం హెల్త్ కూడా బాగయింది అని, అంటే మన రాబడి లైక్ అంటే వర్క్ ఎఫిషియన్సీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో దాని ద్వారా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఇంప్రూవ్మెంట్ చూడడానికి కూడా హెల్ప్ అవుతుంది.
సో ఇప్పటి వరకు మనం రకరకాల న్యూట్రిషియస్ ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాము, రకరకాల వ్యాధులను గురించి మాట్లాడుకున్నాము. సో వీటన్నిటిని ప్రివెంట్ చేసుకొని మన న్యూట్రిషియస్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే పైన చెప్పిన విధంగా, నేను ముందు చెప్పిన విధంగా ఈ ఆహారపు అలవాట్లని కనుక మనం మార్చుకోగలిగితే సో మనం వ్యాధి బారిన పడే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కటి మాత్రం గమనించుకోండి, ఇప్పుడు ఏ రకమైన వ్యాధి మనకి వస్తుంది అన్నా అవన్నీ కూడా మనం ఆహారం, మనం తినే ఆహారం వలన వచ్చేటివి. అంటే పోషకాహార లోపాల వలన కావచ్చు, లేదా సరైన పోషకాలు లేని ఫుడ్స్ని మనం తీసుకోవడం కావచ్చు, మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయకుండా నిద్ర సరిగ్గా పోకుండా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, షుగర్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, ముందు చెప్పినవన్నీ కూడా నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడము, ప్రాసెస్డ్ ఫుడ్స్ని అతిగా కన్జ్యూమ్ చేయడము, మనకి దొరికే సీజనల్ ఫ్రూట్స్ని లోకల్ ఫుడ్స్ని మనం అవైలబుల్ చేసుకోకపోవడము లేదా యూటిలైజ్ చేసుకోకపోవడము, ఇవన్నీ వీటికి కారణాలు. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క డిసీజ్కి కారణాలు వీటన్నీ. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా మన ఆహారంలో కనుక మార్పులు చేసుకోగలిగితే సో మనం హెల్దీగా జీవించడానికి అవకాశం ఉంటుంది. లైక్ ఒక సింపుల్ ప్లేట్ కూడా నేను చెప్తాను ఎలా తీసుకోవాలనేది. ఇవాళ రేపు ఎవరు మనం సలాడ్స్ తినట్లేదు, అంటే పచ్చి కూరగాయ ముక్కలు లాంటివి సలాడ్స్ అంటాం కదా, కీర దోసకాయ, క్యారెట్, ఆనియన్, టొమాటో, బీట్రూట్ ఇలాంటివి పచ్చిగా ఏవైతే మనం తినగలము అలాంటి ఆహారాలని మనం చిన్నప్పటి నుంచి, అంటే మనం తింటే మన పిల్లలు తింటారు, మనమే తినట్లేదంటే పిల్లలు తినరు కదా. సో మనం మన దగ్గర నుంచి కనుక మనం స్టార్ట్ చేసుకోగలిగితే మన పిల్లలకి కూడా మనం ఈ కూరగాయలు తినడం లాంటివి అలవాటు చేయొచ్చు. సో ప్రతి ఒక్కల ప్లేట్లో సమ్ అమౌంట్ ఆఫ్ పచ్చి కూరగాయ ముక్కలు సలాడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడము, అలానే ఫ్రెష్ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడము, కూరగాయలు ఎక్కువగా అంటే ఉడికించిన కూరగాయలు లాంటివి, కూరలు లాంటివి ఎక్కువగా పెట్టుకోవడము, రైస్ని, రోటీ ఇలాంటివి ఏదన్నా ఉంటే వాటిని లిమిట్ చేసుకోవడము, మోతాదుకి మించకుండా చూసుకోవడము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చపాతి మనం తింటున్నాము అని అంటే రెండు చపాతీలకి సరిపడంత కూరని ఒక చపాతీకి తినడము. సో ఆ విధంగా కూరగాయల ఇంటేక్ అనేది మనకి ఎక్కువ అవుతుంది. అలానే సమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కూడా మన ప్లేట్లో ఉంటుంది. అలానే కొన్ని రకాల పప్పులు దినుసులు, ముడి పప్పులు దినుసులు, గుగ్గిళ్ళు, శనగలు, అలసందలు చెప్పాను ముందు, అలాంటి వాటిని ఏదో ఒక కూరల్లో యాడ్ చేసుకోవడము లేదా ఒక గుడ్డు ఇంక్లూడ్ చేసుకోవడము, వారంలో ఒకటి రెండు సార్లు చేప అయినా చికెన్ అయినా ఇంక్లూడ్ చేసుకోవడం, అంటే వాటన్నిటి లిమిట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కువ కనుక మనం తీసుకుంటూ ఉన్నామనంటే ఖచ్చితంగా మన ప్లేట్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో అలాంటప్పుడు ఎక్కువ జబ్బుల బారిన పడే అవకాశాన్ని మనమే స్లోగా క్రియేట్ చేసుకుంటూ వస్తాము. సో మన ప్లేట్ని డిజైన్ చేసుకునే దగ్గర కూడా మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ గైడ్లైన్స్ ప్రకారం మనమందరం కూడా ఒక హెల్దీ ప్లేట్ని క్రియేట్ చేసుకుని హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకోగలిగితే ఈ డెఫిషియన్సీస్ ద్వారా కావచ్చు లేదా ఈ అతి కన్సప్షన్ ద్వారా కావచ్చు వచ్చే డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో వీటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకొని మన నేషన్ని, మన సొసైటీని ఒక హెల్దీ సొసైటీగా క్రియేట్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.